इतना घुमाए तो मजा आता है, ये क्या कर रहे हैं। जय प्लंबर्स। सो मन की इलेक्ट्रीशियन प्लंबिंग कंपनी ఉన్నారు కాబట్టి మనకి ఎక్కువ ఏందంటే మనం ఎలక్ట్రీషియన్ ఉన్నారు సూర్యగా వెచ్చుందా మరి పెద్దలు అందరూ ఎలక్ట్రీషియన్ చేస్తారు ఇక్కడ వచ్చారు ఉన్నారు చాలామంది సార్ గారికి పుష్పప్రచారం సమర్పిస్తున్నారు ఉన్నా వస్తుంది వస్తుంది తర్వాత జుక్కల నుంచి ఆత్మారామ్ అన్నగారు ఆత్మారామ్ అన్నగారు జుక్కల్ జుక్కల్ ఆత్మారామ్ అన్నగారు తర్వాత ప్లంబింగ్ అండ్ ఎలక్ట్రీషియన్ జావేద్ భాయ్ గారు బిచ్కుంద తర్వాత వచ్చేసి మస్నాజీ అన్న గారు కూడా సార్ వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత ఇస్మాయిల్ అన్న గారు ప్లంబింగ్ ఇస్మాయిల్ అన్న గారు सूर्यकांत भाई फयाज भाई रेंडु कूडा वस्तुन्नाय्या अलागे विच्चुकुंदा इलेक्ट्रीशियन अंड प्लंबर अलागे मन मशनाजी अन्ना मन सार की शाला सन्मान इलेक्ट्रीशियन अवेश भाई बिचकुंदा सीनियर इलेक्ट्रीशियन इलेक्ट्रीशियन्स मन सार की शाला सन्मान इधर एक डाल दो जुक्कल आत्माराम अन्नगारु कूडा सारिकी शाला सन्मानिंचालनि कोरुकुंटुन्नानु जुक्कल इलेक्ट्रीशियन कंडगंड अन्न వచ్చే సార్ వాళ్ళకి చాలా సన్మానం చేయాలని కోరుకుంటున్నాను అహ్మద్ భాయ్ కూడా వచ్చి చాలా సన్మానం చేయాలి సార్ వాళ్ళకి రఫీక్ భాయ్ सूर्यकांत भाई
షకీల్ పటేల్ హేమంత్ భాయ్ జునేద్ భాయ్ ఎలక్ట్రీషియన్ ప్లంబర్ కంపారే మద్నర్ జునేద్ భాయ్ ఎలక్ట్రీషియన్ అండ్ ప్లంబింగ్ ఫయాజ్ భాయ్ బాలయ్య నాన్న గారు కూడా బాలరాజ్ అన్న గారు కూడా వచ్చి సార్ వాళ్ళకి సంకేతం కావడానికి ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ కూడా ఉపయోగించుకుందాం. దాంట్లో మీరందరూ కూడా జాయిన్ కావాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. రెండోది మనకొకటి మన కమిటీ కొత్తగా మండల కమిటీ వేసుకుందాం. ఇక్కడ రెండు రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ ఫెడరేషన్ జుక్కల్ నియోజకవర్గ ప్లంబింగ్ అండ్ ఎలక్ట్రికల్ కమిటీ అనే పేరు మీద రన్ చేసుకోవచ్చు. లేదు లోకల్గా మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటామంటే అలా కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. రిజిస్ట్రేషన్ చేసుకుంటే ప్రతి సంవత్సరం మీరు అకౌంట్ చూపించడము అదే మళ్ళీ మీ అందరితో చేసుకోవడము అన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి లేదు చేయించుకుంటా అంటే చేసుకోవచ్చు. దాంట్లో కూడా రెండు రకాలు ఉంటాయి. ఒకటి సొసైటీ యాక్ట్ కింద రిజిస్టర్ చేసుకోవచ్చు, రెండోది ట్రేడ్ యూనియన్ యాక్ట్ కింద రిజిస్టర్ చేసుకోవచ్చు. ట్రేడ్ యూనియన్ యాక్ట్ కింద అయితే ఈ మధ్యన దాని రూల్స్ కొంచెం కఠినతరం చేశారు. మినిమం 100 మంది ఉండాలి. కొంచెము అది మీకు టైం కూడా పడుతుంది. ఒకవేళ అన్నకు అనుభవం ఉంది కాబట్టి ఓకే. సొసైటీ యాక్ట్ అయితే తొందర అయిపోతుంది, మీకు ఇంత రిస్క్ ఉండదు. దాంట్లో సొసైటీ యాక్ట్ కూడా మళ్ళీ రెండు ఉన్నాయి అన్న చెప్పేది ఒకటి చెప్తున్నాడు. కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అది మీరందరూ కూడా ప్రతి మెంబర్ కూడా ఫిజికల్గా ఆధార్ కావాలి, మీ డీటెయిల్స్ అన్ని కూడా ఉంటుంది. అది కొంచెం మనకి లోన్స్ తీసుకోవడం కానీ రేపు భవిష్యత్తులో అన్ని రకాలు కూడా మనకు ఉపయోగపడుతుంది. కోఆపరేటివ్ సొసైటీ కూడా చేయించుకోవాలి. దాని కోఆపరేటివ్ ఒకటి సొసైటీ యాక్ట్ రెండు చెప్పాను కదా, మూడు రోజులు ట్రేడింగ్ అని ఉంటుంది. మనకి ఈ అన్న వాళ్ళు ఏ యాక్ట్ అనేది చేసా తెలియదు సాహిబ్. మీరు ట్రేడింగ్ అన్నా దేనికి అనుబంధం, దేనికి అనుబంధం, అంటే దేనికి అనుబంధం చేశాను, ఇండిపెండెంట్నా మనకి ఇండిపెండెంట్ గా మన రన్ చేస్తున్నాము. టీపీటీఎఫ్ ఇండిపెండెంట్ రన్ చేస్తున్నాము, వారు కూడా ఇండిపెండెంట్ రన్ చేస్తున్నారు. మీకు ఏమైనా ట్రేడింగ్ కింద రిజిస్టర్ చేయాలంటే ఆల్రెడీ మీకు అనుభవం ఉంది, ఏం చేయాలో ఎలా చేయాలో. ఇక్కడ ఆఫీస్ కూడా మనకి ఇదేనా కామారెడ్డి ఆఫీస్, మనకి ఇంకా ఉమ్మడి జిల్లా ఏదైతే ఉందో మొత్తం పర్ఫెక్ట్గా అన్ని కొత్త జిల్లాలకు ఏర్పాటు చేయలేదు, ఇక్కడ డిస్ట్రిక్షన్ జరగలేదు. ఉమ్మడి జిల్లా నిజామాబాద్లో అయితే డీసీఎల్ ఆఫీస్ ఉంటుంది. ఇక్కడ ఏ మండల స్థాయిలో రిజిస్టర్ చేసుకోవాలంటే అక్కడ వెళ్ళాలి. దానికి సంబంధించిన ఫామ్స్ ఏది కావాలంటే అది ఉంటాయి. రెండో ఆప్షన్ మనకి వజిత్ భాయ్ ఇక్కడే ఉన్నాడు, జావేద్ భాయ్ ఇక్కడే ఉన్నాడు. మీకు క్లారిటీగా సార్ చూస్తారు కాబట్టి మీకు అది కావాలన్నా అది చేసుకోవచ్చు. మీరు ఏది రిజిస్టర్ చేసుకున్నా కూడా తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ ఫెడరేషన్ కింద మీరు వర్క్ చేసుకున్నారనుకోండి, ఏదైనా మనం ఒకరితో కలిసి ఉంటే కలుసుకోవాలని పైన అనుకున్నాం కదా, అలా మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది కాబట్టి దయచేసి మీరు దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లవలసింది కోరుతా ఉన్నాను. ఇప్పుడు మీరు దీంట్లో ఎలక్ట్రికల్లో జావేద్ గారు కానీ మసీద్ గారు మష్నాజీ గారు కానీ సయ్యద్ అవాజ్ గారు గారు కానీ సూర్యకాంత్ గారు కానీ ఆత్మారామ్ గారు కానీ మౌలనా గారు కానీ కాను గారు కానీ అలానే ప్లంబింగ్ టీమ్ సీనియర్లు ఇస్మాయిల్ షేక్ గారు గారిని కానీ షేక్ ఫయాజ్ గారు కానీ అహ్మద్ గారు కానీ సంజీవ్ కానీ రఫీక్ గారు కానీ అహ్మద్ నజీర్ గారు కానీ షేక్ షఫీ గారు కానీ మీరందరూ కూడా మిగతా మన టీం అందరినీ కూడా మోటివేట్ చేసి ఈరోజు ఇంకా రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన
మిగతా మండలం ఇక్కడ మనం నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసుకోవాలనుకున్నాం కాబట్టి మిగతా మండల కమిటీలు ఒకసారి మన టీం అంతా సీనియర్లు అంతా కలిసి అందరినీ పిలిచి మళ్ళీ ఇదే ఆఫీస్లో కూర్చొని ఎక్కువ మంది నాకు తెలిసి ఈ నియోజకవర్గంలో అంటే దాదాపుగా 200 మంది ఉండొచ్చు ఉండొచ్చా అందుకంటే ఎక్కువ ఉంటారా అంతే ఉండొచ్చు మొత్తం కాన్షియస్ వైజ్ ఈ మండలంలో 80 నాకు తెలిసి ఈ నియోజకవర్గం ఉంటే 5 మండలాలు 6 మండలాలు ఉంటాయి అంతేనా ఐదు మేజర్ మండలాలు ఒక్కొక్క మండలం నుంచి ఇక్కడ 3 మండలాలు వచ్చాయి ఇంకొక 3 మండలాలు రావాల్సి ఉంది అదే చిన్న మండలాలు వేసుకున్నా కూడా ఇంకొక 5 మండలాలు మండలం వైజ్ వేసుకున్నా మొత్తం 8 మండలాలు ఒక్కొక్క మండలం నుంచి ఒక 50 మంది వేసుకున్నారు కూడా రఫ్గా 400 నుంచి 500 మంది ప్లంబర్ కానీ ఎలక్ట్రీషియన్స్ కానీ అందరు కలిసి చేసేవాళ్ళు కానీ నాకు తెలిసి 500 మంది ఉంటారు ఇప్పుడు మీకు మన వాళ్ళకి అందరికి కూడా మన సమస్యల పరిష్కారం కావాలన్నా మీకు ఒక గుర్తింపు రావాలన్నా కస్టమర్ దగ్గర కూడా ఈ నియోజకవర్గంలో బలమైన ఎలక్ట్రిషియన్ ప్లంబింగ్ ఈనుంది అని తెలవాలన్నా మంచి సందర్భం ఈ మంత్రులనే మీరు కొంచెం గట్టిగా ప్రయత్నం చేసి అందరిని ఏర్పాటు చేసి ఒక జనరల్ బోర్డు సమావేశానికి ఏర్పాటు చేసి అదే రోజు మన యూనియన్లో మెంబర్షిప్ తీసుకోవడం కానీ లేబర్ కార్డ్ అప్లికేషన్ ఫామ్స్ కానీ మీరు అన్ని రెడీ చేసి పెడితే అందరికి ఇచ్చినా కూడా మీకు అవుతుంది అదే రోజు మనం మినిట్స్ రాసుకొని బైలాస్లో మనం మొత్తం మెన్షన్ చేసుకోవాలి ఈ కమిటీలో ఇంతమంది ఉంటాం ప్రెసిడెంట్గా వైస్ ప్రెసిడెంట్గా జనరల్ సెక్రటరీగా అని పెట్టుకొని మీ అందరం కూడా లాభాపేక్ష లేకుండా మా తోటి ఎక్కడ కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తామని చెప్పేసి నన్ను రాసుకొని అందరికి ఒకటి కూడా మీకు రిజిస్టర్ చేసే బాధ్యత నా తీసుకుంటాను ఇంకేదన్నా కావాలన్నా కూడా మన సైడ్ నుంచి మేము పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం దానికి మీరందరూ కూడా కలిసి రావాలని కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమం చేసిన జుక్కల్ మనకు బిస్కిందలో ఎస్పెషల్గా బిస్కింద మండలంలో ఇప్పుడు మండలం కదండి బిస్కింద మండలంలో నియోజకవర్గ స్థాయిలో అందరినీ కూడా మోటివేట్ చేసి ఓ ప్రయత్నం ముందుకు వచ్చేందుకు మనసారి మిమ్మల్ని అందరూ కూడా అభినందిస్తూ నాకు అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై జై కిషన్ జై ప్లంబర్స్ అడుగుతున్నాం ఆయనకి లైసెన్స్ ఉందా లేదా ఆయన వ్యక్తిత్వం మంచిగా ఉందా లేదా ఆయనకు అనుభవం ఉందా లేదా ఈయన పని చేస్తే నా కరెంటు బిల్ తగ్గుతుందా లేదా ఆలోచిస్తున్నాడా తర్వాత కరెంటు బిల్ పెట్టిన పర్వాలేదు వాళ్ళకి ఇలా ఒక్కరోజు ఇస్తాడు 15,000 20,000 కానీ 10 ఏళ్ళు నెలకు 1,000 రూపాయలు కరెంటు బిల్ పెరిగింది అనుకోండి ఏంటి పరిస్థితి మొన్న ఒకడ ఏదని చెప్పిన దానికి ఉదాహరణ చిన్న ఉదాహరణ చెప్పాను వాళ్ళ ఇంట్లో 2 మీటర్స్ ఉన్నాయి కరెంటు మీటర్స్ ఒక బిల్డింగ్లో 2 మీటర్స్ ఉన్నాయి 2 పోర్షన్స్ ఉంటాయి సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ ఈ మీటర్ న్యూట్రల్ దానికి ఇచ్చాడు ఆ మీటర్ న్యూట్రల్ అవుట్పుట్ దీనికి ఇచ్చాడు బిల్ ఎక్కువ వస్తుంది బిల్ ఎక్కువ వస్తుంది తక్కువ వస్తుంది ఎక్కువ వస్తుంది న్యూట్రల్కి ఇది కామనే కదా ఫేస్ సేమ్ న్యూట్రల్ మాత్రం అవుట్పుట్ ఇది అటు వెళ్ళింది అది ఇటు వెళ్ళింది ఈయనకు ఇద్దరికి సేమ్ కరెంట్ బిల్ వస్తుంది ఒక ఆయన వాడిన బిల్లు ఇంకో ఆయన కూడా వస్తుంది యాక్చువల్గా అతని పక్కనకి ముందు ఎంత వచ్చేది 200 300 వచ్చేది ఈయనకి 1,000 1,500 వచ్చేది ఇలా చేయడం మట్టికి ఇద్దరికి 1,500 1,500 వచ్చేది ఎవరు తప్పది ఎలక్ట్రీషియన్ వచ్చిన ఆయన 500 అడిగింది నేను వచ్చి 500 అడిగిండు పక్కన వచ్చి 300 అడిగిండు చేసి పెడతాను చిన్న పని అయితే చేసి పెడతాను అని 300 అడిగిండు సో వాళ్ళు 300 వచ్చాయనే చూసుకున్నారు 500 ప్రొఫెషనల్గా అడిగానికి ఇవాళ పని ఆయన 300కి ఈ టెక్నిక్ నాలెడ్జ్ కూడా లేదు ఇలా చేస్తే తక్కువ అవుతుంది కానీ ఇలా 500 ఇవ్వకపోతే నెక్స్ట్ మంత్ బిల్ ఎంత వచ్చింది 1,500 వచ్చింది నష్టపోయినా లేదా మళ్ళీ ఇంకో 500 ఎక్స్పర్ట్ మళ్ళీ ఇలానే పిలిచి అన్న ఇంత వేరే వాడికి చెప్పాను నేను వాడు సరికి పని చేయలేదు వాడి పని రాదానికి నువ్వు చేయాలన్నా నేను పిలిచాడు అక్కడ ఈ సమస్య వస్తుంది కాబట్టి దయచేసి మీరందరూ కూడా తప్పకుండా 100 రూపాయలు లేబర్ కార్డ్ తీసుకోండి ఎలక్ట్రీషియన్స్కి అయితే మొన్ననే నోటిఫికేషన్ అయిపోయింది ఏం చదువు లేకపోయినా పర్వాలేదు నీకు 4 సంవత్సరాల అనుభవం ఉంటే మనకి తెలంగాణ ఎలక్ట్రిక్ లైసెన్స్ బోర్డు వాళ్ళు ప్రతి ఇయర్ మనకి జూన్ జూలై లేదా ఆగస్టు యాక్చువల్ కొంచెం డిలే అవుతుంది ఆ మా మండలంలో నోటిఫికేషన్ వస్తుంది ఆ ఎగ్జామ్ మనము రాస్తే రాసేది కూడా ప్రాక్టికల్గా ఉంటుంది దాని ప్రాక్టికల్గా మనము రోజు చేసే పని లైట్ ఇస్తాడు స్విచ్ బోర్డు ఇస్తాడు ఫ్యాన్ ఇస్తాడు చేయమని చేస్తామా లేదా చేస్తాం ఆ ప్రాక్టికల్ స్టేజ్
మనకి సర్టిఫికెట్ ఇస్తారు. ఆ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళే పనిచేయాలి. రేపు భవిష్యత్తులో ఇప్పుడు మనం బండి దోతున్నాము, ప్రతి ఒక్కరు లైసెన్స్ ఉందా లేదా, మనకు ఆర్సీ ఉందా లేదా. మేము ఇందాక వస్తుంటే మేము మూడు ప్లేస్లలో పోలీసులు ఉన్నారు. మా వాడు అప్పుడు మాత్రం డైరెక్ట్గా దొరుకుతున్నాడు, బండి దొరకకుండా వస్తున్నాడు. మిగతా ఇద్దరు ముగ్గురు వాళ్ళకి హెల్మెట్స్ లేవు, ఆర్సీ ఉందో లేదో తెలియదు, డ్రైవింగ్ లైసెన్స్ ఉందో లేదో తెలియదు. అక్కడ ఆగి ఎక్కడమని చూస్తున్నారు. వెనక్కి పోవడం కూడా ఆప్షన్ లేదు. ముందుకు పోతే పోలీసులు పట్టుకుంటారు, వెనక్కి పోదామంటే ఆప్షన్ లేదు. ఉన్నదండి రెండే ఆప్షన్స్, ముందుకే పోవాలి, ఫైన్ కట్టాలి, లేదంటే కేసు రాయించుకోవాలి. అదే లైసెన్స్ మనకు ఆర్సీ ఉందనుకోండి, పొల్యూషన్ ఇన్సూరెన్స్ ఉందనుకోండి, బండికి అన్ని పేపర్స్ ఉన్నాయనుకోండి, మనకి భయమా? డైరెక్ట్ ఆయనకి వెళ్ళి సార్ మేము ఎట్లా వెళ్ళాలి సార్ మా దారి చెప్పరాదని అడగచ్చు పోలీసు వాళ్ళు. మనం కూడా మన అనుభవం ఉండి సర్టిఫికేట్ ఉందనుకోండి, మనం ఏ పని చేసినా కూడా ఆ ఇంట్లో పొరపాటున షార్ట్ సర్క్యూట్ అయ్యి ప్రమాదం జరిగినా కూడా తర్వాత ఏం చేసిన ఇంటి వనరు సార్ ఆయన ఎలక్ట్రీషియన్ నమ్మి నేను పని ఇచ్చాను, కానీ ఎలక్ట్రీషియన్ కాదు, మాకు మోసం చేసే సరిగ్గా పని చేయలేదు, అందుకే ఇల్లు కాలిపోయింది, నాకు ఆయన దగ్గర నుంచి నష్టపరిహారం కట్టించి ఆయన కోర్టుల కేసేసాను అనుకోండి, పురుషుల కేసేసాను అనుకోండి, అప్పుడు మా పరిస్థితి ఏంది? అదే మన దగ్గర లైసెన్స్ ఉందనుకో సార్ నాకు అపారమైన అనుభవం ఉంది, గవర్నమెంట్ అనే వర్క్ చేసుకున్న లైసెన్స్ ఇచ్చింది, నేను కరెక్టే పని చేశాను, కానీ ఆ ఇంటి ఓనరు మేము 6 grams లోడ్ అయ్యమని ఆయన సాకెట్ పెడితే ఆయన 6 grams లోడ్ వేస్తే ఉండదు సార్ కాలిపోయింది, అది మా మిస్టేక్ కాదు ఓనర్ మిస్టేక్ అని చెప్తాం. రెండోది ఏం చేస్తాము, మనం ఐఎస్ఐ వెళ్ళాం అంటే ఆయన ఏం చేస్తాడు, మాకు తెలిసి ఆయన ఉన్నాడు కోటిలో ఒక షాప్ ఉంది అని చెప్పి లోపల వైర్ తెచ్చుకుంటాడు, నాన్ ఐఎస్ఐ వైర్ రేట్ తక్కువ పడుతుంది. దానివల్ల కూడా మన దగ్గర తక్కువ ఉందా, మనం ఫస్ట్ ఐఎస్ఐ వైర్లు వాడండి, బ్రాండెడ్ వైర్లు వాడండి, ప్యూర్ 99% కాపర్ వైర్లు వాడమని మనం చెప్తున్నాం, తక్కువ ఖర్చు వస్తుందని చెప్పేసి ఆయన కొనుక్కొచ్చుకుంటే మనం ఏం చేస్తాం, తర్వాత మన పని మనం చేసేస్తాం, నష్టపోయిన తర్వాత మన మీద వస్తుండదు. నువ్వు ఫస్ట్ చెప్పలేదు సార్ లేదని చేసేవాళ్ళు నేను. అదే డాక్టర్కి లైసెన్స్ ఉండి ఆపరేషన్ చేసిన అనుకో, పేషెంట్ చనిపోతే డాక్టర్ మీద కేసు అవుతుందా? అదే లైసెన్స్ లేకుండా అపారమైన అనుభవం ఉంటుంది, ఆపరేషన్ చనిపోతే అప్పుడు ఏం చేస్తారు? పెద్ద వయసులో 50 ఉండొచ్చు, 60 ఉండొచ్చు, కానీ సర్టిఫికేట్ లేదు, అప్పుడు ఏమైనా కేసు చేస్తాం లేదా? లేదు, పెద్ద వయసులో అనుభవం ఉంది అది వదిలేస్తారా? లేదు, మన పరిస్థితి కూడా అదే. అందుకే దయచేసి ఎలక్ట్రీషియన్స్ అందరికి అయితే ఈ పాస్ ఉంది, ప్లంబర్స్కి అయితే మీకు అందరికి కూడా మన మిత్రులు కూడా ఉన్నాడు కాబట్టి మీకు అందరు నాక్ ద్వారా కూడా ట్రైనింగ్ ఇస్తారు. నాక్ గురించి ఏదో ఒక సర్టిఫికేట్ ప్లంబింగ్లో ఎక్స్పర్టైజ్ అన్నామని అది కూడా మీకు లేబర్ కార్డు ఉంది అనుకోండి, ప్లంబర్స్కి అందరికి కూడా నాక్ ద్వారా ట్రైనింగ్స్ ఇస్తారు. మనం పని చెడగొట్టుకొని పని మనం ఆపేసి మనం నేర్చుకుంటాం కాబట్టి రోజుకు మనకి 300 రూపాయలు డబ్బులు కూడా ఇస్తారు. దానివల్ల మనకి సర్టిఫికేట్ వస్తుంది, నైపుణ్యం లేని వాళ్ళకి కొత్త కొత్త టెక్నాలజీ మీద కూడా నైపుణ్యం పెంచుకోవచ్చు, ఈ అవకాశం ఉంది కాబట్టి వీటన్నిటికీ మనకు లింక్ లేబర్ కార్డు. అందుకే ప్రతి ఒక్కరు కూడా లేబర్ కార్డు తీసుకోండి. ఆ లేబర్ కార్డు తీసుకోవడం వల్ల మీకు అంతా తెలిసే ఉండొచ్చు, కానీ మళ్ళీ ఒకసారి కూడా రిమైండ్ చేస్తున్నాను మనం మీకు, కార్డు తీసుకున్న తర్వాత పొరపాటున మనకు ప్రమాదం జరిగితే 600,000 వస్తాయి. లేదు హార్ట్ ఏమన్నా అనారోగ్య సమస్యల వల్ల కిడ్నీ ప్రాబ్లం ఉండో, హార్ట్ ప్రాబ్లం ఉండో, రకరకాల అనారోగ్య సమస్యల మీద చనిపోతే 130,000 వస్తాయి. మనం కార్డు తీసుకున్న సంవత్సరం తర్వాత మన భార్య డెలివరీ అయితే ఇద్దరు పిల్లల వరకు 30,000 వస్తాయి కార్డు తీసుకున్న 1 ఇయర్ తర్వాత. అదే మనం కార్డు తీసుకున్న 1 ఇయర్ తర్వాత మన బిడ్డలకు మ్యారేజ్ చేసాం అనుకోండి, ఇద్దరు ఆడపిల్లలు మనకు ఉంటే ఇద్దరు ఆడపిల్లలు కూడా ఇస్తారు 30,000 ఇస్తారు. నువ్వు ఆడబిడ్డ పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ పిల్లలకు డెలివరీ అయింది అనుకోండి, మన బిడ్డకు డెలివరీ అయింది అనుకోండి, వాళ్ళు కూడా కొడుకు పుట్టని బిడ్డ పుట్టని మళ్ళీ 30,000 వస్తుంది. ఈ స్కీమ్ ఎక్కడ ఉంటుందా? అద్భుతమైన స్కీమ్ ఇది, కాబట్టి తప్పకుండా మీరు ఉపయోగించుకోండి. అదే లేబర్ కార్డు ఉంటే మీకు నాక్ ద్వారా కానీ ఆర్పిఎల్ అని కానీ లేదా పిఎంకేవీవై కింద కానీ ప్రధానమంత్రి కౌశల్య వికాస్ యోజన కింద కానీ గవర్నమెంట్ సంస్థలు కానీ ఆ ప్రైవేట్ సంస్థలు కానీ మన వృత్తిలో నైపుణ్యం కోసం ఫ్రీగా శిక్షణ ఇస్తుంది. భవిష్యత్తులో మన రీసెంట్గా మా పిల్లలకు కూడా
లేబర్ కార్డు వల్ల హైదరాబాద్లో సర్టిఫికెట్ మీకు కూడా చూసే ఉంటారు. ఆన్లైన్లో కరోనా సందర్భంలో ఆన్లైన్లో చాలా కోర్సులు మా పిల్లలైతే ఏ ఫుల్ ఫామ్ మీద ఉండదు ఏ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఉండే ఆన్లైన్ ట్రైనింగ్ ఇచ్చారు. అదే మనం బయట తీసుకుంటే అది తెలిసి ఒక 10-15 వేల దాకా దాని ఫీజు తీసుకుంటాం. అదే మనకి లేబర్ కార్డు ఉన్నప్పటికి మన పిల్లలకి బిడ్డ కానీ కొడుకులు కానీ లేడీస్కి కూడా ట్రైనింగ్ ఇచ్చి నాకు అయితే మనకి టైలరింగ్ మిషన్ కూడా ఇస్తారు. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ లేబర్ కార్డు మాత్రం దయచేసి మీరందరూ కూడా పొందండి. మీకు ఆల్రెడీ ఒక పౌర నిర్మాణ కార్మిక సంఘం ఇక్కడ ఎస్టాబ్లిష్ సంఘం ఉంది. వాళ్ళంతా మీకు ఇటువంటి విషయంలో గైడ్ చేస్తారు. ట్రేడ్ యూనియన్లో అనుభవం ఉన్న మనకి వాయిదా ఉన్నారు, వారు కూడా మీకు ఏమైనా కావాలంటే గైడ్ చేస్తారు. దీన్ని క్లారిటీ ఇచ్చారా, క్లియరా? తీసుకుంటారా మీరందరూ లేబర్ కార్డు? తీసుకుంటాం. రేపు భవిష్యత్తులో ఈ లేబర్ కార్డు పొందడం వల్ల నేను చెప్పాను కదా ఈఎస్ఐ కార్డు ఒకటి పెన్షన్ ఒకటి వాళ్ళు ప్రపోజల్ పెట్టారు కానీ ఆచరణ చేయట్లేదు. మనం అన్ని సంఘాలను కూడా భవన కార్మిక సంఘంలో భాగమైన మిగతా సంఘాలు కానీ వాళ్ళతో పాటు మన ఎలక్ట్రికల్ సంఘాన్ని కూడా గట్టిగా కష్టపడి మనం పోరాటం చేస్తే భవిష్యత్తులో ఈఎస్ఐ కార్డు పెన్షన్ కూడా మనకి ఇచ్చే అవకాశం ఉంది. దానికి అందరు కూడా మీరు కలిసి రావాలని కోరుతా ఉన్నాను. రెండోది మీరందరూ కూడా యూనియన్ కార్డు 104 రూపాయలు తీసుకోవాల్సిందే. యూనియన్ కార్డు తీసుకోకపోతే ఈ వేదిక నిలబడదు. నిలబడుతుందా? మీరందరూ యూనియన్ కార్డు తీసుకోండి. యూనియన్ కార్డు తీసుకున్న తర్వాత మనం కమిటీని ఫామ్ చేసుకుందాం. అధ్యక్షులుగా, ఉపాధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శిగా, సహాయ కార్యదర్శిగా, కోశాధికారిగా ఇద్దరిని మెంబర్ని నాకు తెలిసి చిన్న కమిటీ కాబట్టి ఫస్ట్ ఒక 7 రోజులు లేదా 9 మందితోనే కమిటీని ఏర్పాటు చేసుకొని ఆ కమిటీ ఆధ్వర్యంలో మిగతా అన్ని కార్యక్రమాలు మీకు లేబర్ కార్డు కావాలన్నా యూనియన్లో మీరు యూనిటీ కావాలన్నా స్ట్రెంత్గా బలంగా మనం తయారు కావాలన్నా రేపు భవిష్యత్తులో ఉంటే ఈఎస్ఐ పిఎఫ్ రావాలన్నా మన వాళ్ళకి ఎవరికైనా ఆపద ఉంటే మనం ఆదుకోవాలన్నా ఏదైనా ఒక కమిటీ లేకపోతే మనం సాధ్యం కాదు, ముందుకు వెళ్ళడం సాధ్యం కాదు. అది సాధ్యం కావాలంటే సీనియర్ల అనుభవం కావాలి, యువత పని చేయాలి. నా పనిని చేసుకుంటూ సంఘం కోసం నా తోటి కార్మికుల కోసం కొంత పని చేయాలన్న ఉత్సాహం వాళ్ళందరినీ కూడా యువత ఉండాలి, అనుభవం ఉండాలి. దాన్ని కలిపి కమిటీ వేసుకుంటే భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా మన సంఘాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలానే మీరందరూ కూడా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకోండి. మనకి మనది స్టేట్ నుంచి ఫేస్బుక్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ లేదంటే మన కుటుంబ యాప్ ద్వారా కానీ మన వెబ్సైట్ ద్వారా కానీ ఎప్పటికప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలు మీకు తెలియపరుస్తూ, ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడ రావడం మీ ఉదయం బయలుదేరితే ఈ టైం పట్టింది. అదే మనకి వాట్సాప్ అనుకో క్షణాలు తెలిసిపోతుంది కదా. ఇలా మనం అక్కడ మీటింగ్ పెట్టుకున్నది మన గ్రూప్లో పెట్టాం అనుకోండి స్టేట్ మొత్తం తెలిసిపోతుంది, ఫేస్బుక్లో పెట్టాం అనుకోండి ప్రపంచం అంతా తెలిసిపోతుంది. అటువంటి డిజిటల్ ప్లాట్ఫామ్ మనం ఉపయోగించుకుందాం. ఎప్పటికప్పుడు కూడా ఎవరికున్న నాకున్న పనిలో నైపుణ్యం ఉందనుకోండి నాది మీకు తెలియపరచడం, నాకు తెలియని కొన్ని చాలా ఉంటాయి మీ ద్వారా నేను సంబంధించిన శ్రీ శ్రీ శ్యామకొండ రెడ్డి సార్ గారు అధ్యక్ష గారు మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఈరోజు తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ ఫెడరేషన్ జుక్కల్ నియోజకవర్గం ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ నూతన కమిటీ ఏర్పాటుకు విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసినందుకీ ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ కూడా రాష్ట్ర కమిటీ నుంచి అభినందిస్తూ, స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన తర్వాత కనీసం ఇప్పుడైనా మీరు చైతన్యమై మనం అందరం కూడా సంఘటితంగా ఉండి శ్రమదోపిడికి గురి కాకుండా మనం పనిచేద్దాం అనే నిర్ణయానికి వచ్చేందుకు సంతోషిస్తా ఉన్నాను. అపారమైన అనుభవం ఉన్న మన జావేద్ గారు ట్రేడ్ యూనియన్లో పనిచేసేటంటేనే ఆషామాషి గారు రాజకీయ పార్టీ నడిపేయడం చాలా కష్టం, చాలా తేలిక. కార్మిక సంఘాన్ని నడిపేయాలంటే చాలా కష్టం, ఎందుకంటే మన నిధులు, మన కష్టార్జితం, మన మెంబర్షిప్, మన రోజుకు
లేదంటే మంత్రి మనం మన కష్టార్థం జమ చేసుకున్న డబ్బులతో మన సంఘం నడిపించుకోవాలి. రెండోది మన కష్టాలు మన సమస్యలు ఇట్లా చిటికేస్తే తెల్లారే సమస్య పరిష్కారం అయ్యే సమస్య కాదు. మనకి చాలా లేటుగా దూరదృష్టితో ఎన్నో సంవత్సరాల నుంచి పరిష్కారం కానీ భవిష్యత్తులో మన సంఘటితంగా ఉండి నిరంతరం పనిచేస్తే కానీ ఆ సమస్యలను పరిష్కారం కావు. అటువంటి కోరికలు మనకి అందులో ఈఎస్ఐ కార్డు కావాలని కోరుతా ఉన్నాం మనం. ప్రధానంగా 50 సంవత్సరాలు విని తర్వాత 5,000 పెన్షన్ నెలకు 5,000 పెన్షన్ కావాలని కోరుతా ఉన్నాం. ఇప్పుడు మనం మీటింగ్ పెట్టుకుంటే ఇక్కడ ఒక ప్రైవేటు హాల్లో మీటింగ్ పెట్టుకున్నాం. ఎంతో కొంత ఇవ్వాలి కదా మనం. మనం ఎంత ఈ బిల్డింగ్ ఒకవేళ మెయింటైన్ చేసినా కూడా కొంత ఖర్చుకి ఇవ్వాలి. ఎక్కడికక్కడ స్థానికంగా మన సమావేశాలు పెట్టుకోవడానికి లేదంటే మన మన శిక్షణలో మన వృత్తిలో నైపుణ్యం పెంపొందించుకోవడానికి మన కార్యక్రమాలు చేసుకుందామన్నా మనకు ఆఫీస్ అవసరం. మనకు ఆఫీస్ కావాలి. అటువంటి సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే ఒకే ఒక్క మార్గం ఏంటిది, కలిసి ఉంటే కలదు సుఖం, ఐక్యమత్యమే మహాబలం. ఆ కలిసి ఉండాలంటే ఐక్యమత్యంగా ఉండాలంటే మనకేం కావాలి, ఐక్యమత్యం. ఐక్యమత్యంగా ఉండాలంటే మనం కలిసి ఉండాలంటే మనకు కావాల్సింది ఏంటిది, ఏంటిది మనకి యూనియన్ వేదిక కావాలి. ఆ వేదికే ఈరోజు మీరు పెట్టిన జిక్కల్ నియోజకవర్గ. ఆ వేదిక లేదనుకో మేము కలిసేవాళ్ళ లేదు. ఇలా మన తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ ఫెడరేషన్ ఏదైతే వేదికని ఏర్పాటు చేసుకోబట్టుకే కదా ప్రతి మండలానికి ప్రతి జిల్లాకి తిరిగి మన వాళ్ళందరూ చైతన్యం చేసేది. అదే వేదిక లేకపోతే మిమ్మల్ని మేము కలిసే వాళ్ళమా, అవకాశం దొరికేదా? అందుకే మిత్రుల 5 ఏదో అయిపోయింది గతం గత. ఇప్పటికైనా మనమందరం కూడా చైతన్య పడదాం. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏదైతే ఇస్తున్నారో 100కి 100 వాళ్ళు మనము ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందుతూ మనకి రావాల్సిన హక్కుగా రావాల్సిన నిధుల మీద మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అందుకే మీకందరికి కూడా లేబర్ కార్డ్స్ ఉన్నాయా? లేవు. లేబర్ కార్డ్స్ ఉన్న వాళ్ళ చేతులు లేపండి. లేవు. లేబర్ కార్డ్స్ ఉన్నవాళ్ళు సగమే ఉందా? మీ కార్డు ఫుల్ లేదా? మీకు లేదా? వచ్చి ఫుల్ లేపండి చెయ్యి. తెలుగు రాని వాళ్ళు ఇక్కడ ఉన్నారా? నేను మాట్లాడే తెలుగు మీకు అర్థం కావట్లేదు అన్నారు. ఒకరు ఇద్దరు మీకు రాదా తెలుగు వస్తుంది కదా? ఓకే, మీరు 4కి 5కే ఉంది. దీంట్లో స్పెషల్గా ప్లంబర్స్కు ఎంతమంది గురించి చెప్పండి. ప్లంబర్స్కు లేబర్ కార్డ్స్ ఉన్నవారు 1, 2, 3, 4, 5. ఓకే, ఎలక్ట్రీషియన్కి లేబర్ కార్డ్స్ ఉన్నవాళ్ళు 1, 2, 3, 4, 5. ఓకే, మీకు కార్డు తీసుకున్నారు, మీ తర్వాత ఎందుకు ఇప్పించలేదు? మీరు చెప్పిన ఎవరు రాలే చూసావా? అన్నేం చెప్తున్నాడు, చెప్పినా ఎవరు రావట్లేదు అని. ఎందుకు రాలేదు మరి? మీరు ప్రభుత్వం నుంచి వచ్చే స్కీమ్ని ఆయన ఎప్పుడో ఉపయోగించుకుంటాడా? మీరు ఎలక్ట్రీషియన్స్ కాదా, ప్లంబర్స్ కాదా? మనకి హైదరాబాద్లో ఆర్టీసెక్స్ రోడ్లో తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు అనేది ఉంది తెలుసా? బాన్సువాడలో ఏలో ఆఫీస్ ఉంది, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్. మీకు ఇక్కడ ప్రతి నియోజకవర్గానికి ఒక ఏలో ఉంటారు. ఇప్పుడు మనకి కొత్త జిల్లాలు కూడా ఏర్పాటు చేస్తారు. ప్రతి జిల్లాకి ఒక ఏసీఎల్ ఉంటారు, 2 ఏసీఎల్ ఉంటారు, ఒక డీసీఎల్ డిస్ట్రిక్ట్ లేబర్ కమిషన్ ఆఫీసర్ కూడా ఉంటారు, అసిస్టెంట్ లేబర్ కమిషన్ ఆఫీసర్ అని ఉంటారు. మనం ఉపయోగించుకోవాలి కదా ఫస్ట్ లేబర్ కార్డు. మన గవర్నమెంట్కి అఫీషియల్ కట్టేది 110 రూపాయలు.
ఇతరత్ర ఈ సేవ దగ్గర 20 రూపాయలు తీసుకున్నా లేదంటే కార్డు మనం ప్రింటింగ్ చేసి ఇచ్చినా కూడా ఇప్పుడు మ్యాక్సిమం అది వేసుకో 240 రూపాయల్లో మీ కార్డు వస్తుంది. మీరు చేయించుకోకపోయినా మన వాళ్ళ గడపల్లో ఇచ్చి చేసి పెట్టామంటే ఆయన 10-20 రూపాయలు తీసుకున్న 240 రూపాయల్లో మీ కార్డు మీకు వస్తుంది. ఇంత ముందైతే మ్యాండేటరీగా రేషన్ కార్డు ఉండేది, ఇప్పుడు రేషన్ కార్డు లేకపోయినా సరే మీ ఆధార్ కార్డు ఉన్న వాళ్ళు రేషన్ కార్డు కూడా కలెక్ట్ చేయండి, లేదంటే ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఆ రెండు ఉండి ఓ 2 ఫోటోలు కలెక్ట్ చేస్తే నెక్స్ట్ మీటింగ్కి మీరందరికీ కూడా 100కి 100 రూపాయలు లేబర్ కార్డ్స్ ఉండాలి. ఓకే మనకు టాపిక్ మేస్త్రి ఆల్రెడీ యూనియన్ స్థానిక ప్రెసిడెంట్ అండి, ప్రెసిడెంట్ గారా సాయి గారు బాగుండేమో కార్మిక సంఘం అనుకుంటారు, అట్లా ఏర్పాటు చేసుకుంటారు. ఎందుకంటే మనకు వారికి కొంచెం తేడా ఉంది. ఎందుకు మనం సపరేట్గా కూర్చున్నామంటే భవన్ నిర్మాణ కార్మిక సంఘం కిందకే మనం కూడా వస్తాం. యాక్చువల్గా మనకున్న బోర్డు కూడా భవన నిర్మాణ కార్మిక మరియు ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు అని పెట్టింది. దాంట్లో దాదాపుగా 37 రకాల బిల్డింగ్ మొదలుపెట్టిన కాంచి కంప్లీట్ అయ్యే వరకు ఎంతమంది పనిచేస్తారో అంతమంది కలిపే బోర్డు ఉంది. వారికి మనకు తేడా ఏంటి, మనకు ఎలక్ట్రిసిటీ బోర్డు ఉంటుంది, మనకు మంత్రిత్వ శాఖ ఉంటుంది, మనం ఐటీఐ చేసి ఉండాలి ఓన్లీ ఎస్పెషల్గా ఎలక్ట్రీషియన్స్కి. వాళ్ళకి మళ్ళీ తెలంగాణ ఎలక్ట్రికల్ లైసెన్స్ బోర్డు ద్వారా లైసెన్స్ పొందిన వాళ్ళే మినిమం బేసిక్ పనిచేయాలంటే ఎలక్ట్రికల్ వైర్మెన్ లైసెన్స్ పొందిన వాళ్ళే పనిచేయాలి. అదే ప్లంబర్స్ కానీ మేస్త్రీలు కానీ కార్పెంటర్స్ కానీ ఎటువంటి లైసెన్స్ అవసరం లేదు. అయితే కాంట్రాక్ట్ తీసుకొని చేయాలంటే వాళ్ళకు లైసెన్స్ కావాలి. ఓ బిల్డింగ్ కాంట్రాక్ట్ తీసుకున్నాడు అఫీషియల్గా, దానికి వాళ్ళు కూడా కాంట్రాక్ట్ లైసెన్స్ తీసుకున్న వాళ్ళు చేయాలి. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో నిబంధనలు ప్రభుత్వ నిబంధనలు అద్భుతంగా ఉన్నా క్షేత్రస్థాయిలో ఆ ఇంప్లిమెంటేషన్ జరగట్లేదు. కాబట్టి మనం అందరం కూడా మనకు తెలిసిన పెద్దవాళ్ళ దగ్గర మనం పని నేర్చుకొని మనం పరంపరగా కొనసాగిస్తున్నాం. కానీ రేపు భవిష్యత్తులో ఎస్పెషల్గా ఎలక్ట్రీషియన్స్ మాత్రం, ఎందుకంటే ప్రమాదాలు బాగా జరుగుతూ ఉన్నాయి, చూస్తూనే ఉన్నారు హైదరాబాద్లో కానీ మిగతా ప్లేసుల్లో కూడా షార్ట్ సర్క్యూట్ వల్ల కానీ ఓవర్లోడ్ వల్ల కానీ అక్కడ ప్రమాదం జరిగినప్పుడు, ఆస్తి నష్టం జరిగినా ప్రాణ నష్టం జరిగినప్పుడు అప్పుడు వస్తారు మన డిపార్ట్మెంట్ వాళ్ళందరూ. పబ్లిక్ ఎవరైనా కూడా మీరు ఎలక్ట్రికల్ వైర్మెన్ లైసెన్స్ ఉన్న వాళ్ళతో పని చేయించుకోవాలి, లేకపోతే ఇట్లా ప్రమాదాలు జరిగి ఇంత నష్టం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రజలంతా కూడా లైసెన్స్ ఉన్నంతవరకు పని చేయించుకోమని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. తర్వాత జనాలు మర్చిపోతున్నారు, పబ్లిక్ కూడా ఏమైంది నేను లైసెన్స్ అడుగుతున్నారా, 15,000 మన మిత్రుడు పోయి చెప్తే సింగిల్ బెడ్రూమ్కి ఇంకో ఆయన పోయి 10,000 అంటాడు, ఇంకా పక్క ఆయన పోయి 6,000 అంటాడు. వాళ్ళకి కావాల్సింది ఇందాక మన జావేద్ గారు చెప్పారు ఆయన నోటితో ఒక మాట, ఒక వైపు ఒక బండలు రాయాలి 10 బండలు రాస్తున్నారు, మళ్ళీ దానిపై చేస్తున్నారు. సో ఆ చెడ్డ పేరు మీరు తెచ్చుకోవద్దు అని, అది వాస్తవం 100 మన వాస్తవం. ఈ 6,000 చేసిన చేస్తాడు జావేద్ గారు చెప్పినట్టు చేస్తాడు మరి, లేకపోతే 6,000 సింగిల్ బెడ్రూమ్ ఎంత చేస్తాడు, సాధ్యం అవుతుందా, లేబర్ చార్జెసే రావు. ఆయన ఉన్నప్పుడు పని చేసిన కొన్ని ఎవరిని వర్కర్ పెట్టుకోకుండా ఆయన ఒక్కడు పని చేసిన ఆయన కూలి పడతాయా, మరి ఇది ఎందుకు జరుగుతుంది. తప్పుడు విధానం మనం ఎంచుకోబట్టి నిజంగా పనిచేసే వాళ్ళు పోయి నాకు 16,000 నాకు సింగిల్ బెడ్రూమ్కి లేదా డబుల్ బెడ్రూమ్కి నాకు 25,000 ఏమని అడిగితే మాట్లాడచ్చు గట్టిగా వర్క్ చేయొచ్చు. సంఘం సంఘ సంఘ సాత్వచ్చు సంఘ అవర్ తక్కువ